వీడియో గవర్నమెంట్ స్కాలర్షిప్ గురించి చేయడం జరిగింది ఆ స్కాలర్షిప్ నేమ్ వచ్చేసి ప్రగతి స్కాలర్షిప్ ఫర్ గర్ల్స్ స్టూడెంట్స్ టూ థౌసండ్ ట్వంటీ వన్ టూ ట్వంటీ టూ ఈ స్కాలర్షిప్ గర్ల్స్ స్టూడెంట్స్ కి మాత్రమే ఎడ్యుకేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఉమెన్స్ ని రంగంలో ఎంకరేజ్ చేసి వారికి స్కిల్స్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వంటి డెవలప్మెంట్ ప్రాసెస్ చేపట్టి యంగ్ ఉమెన్ ని టెక్నికల్ గా తీర్చిదిద్ది సక్సెస్ఫుల్ ఫ్యూచర్ ని ఎడ్యుకేషన్ ద్వారా వారికి అందించాలి అనే భావనతో ఈ ప్రగతి స్కాలర్షిప్ ని ప్రొవైడ్ చేస్తున్నారు ఇక ఈ స్కాలర్షిప్ కి కావాల్సిన ఎలిజిబుల్ డీటెయిల్స్ స్కాలర్షిప్ అమౌంట్ డీటెయిల్స్ మరియు సెలక్షన్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ కావాలంటే నా టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండి నా టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చేసి సిఎం డి ఫర్ అండి మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ని మెల్లగా క్లిక్ చేయండి మరి లెట్స్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ మై వెల్కమ్ మై ఛానల్ ప్రగతి స్కాలర్షిప్ని ఏ వెబ్సైట్లో అప్లై చేయాలో ఈ వీడియో లాస్ట్లో చెప్తాను అంతకంటే ముందు ఈ ప్రగతి స్కాలర్షిప్ ఎలిజిబుల్ డీటెయిల్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి ఎందుకంటే నేను చెప్పే చూపించే డీటెయిల్స్ ఏ ఒక్క డీటెయిల్ మీరు ఎంటర్ చేయకపోయినా ఈ ప్రగతి స్కాలర్షిప్ స్కీమ్ మీకు అప్లై కాదు చాలా ఇంపార్టెంట్ సోర్స్ అనమాట ఓకేనా ఇవి ప్రగతి స్కాలర్షిప్స్కి సంబంధించి డేట్స్ అనమాట వెరిఫికేషన్ మీరు అప్లై చేసి లాస్ట్ డేట్ ఆ తర్వాత కాలేజ్ వెరిఫికేషన్ చేసే డేట్స్ అనమాట ఇవన్నీ టెక్నికల్ వాళ్ళకి ఒక గైడ్ లైన్స్ అదే విధంగా లైన్స్ ఇవ్వడం జరిగింది అనమాట ఇక ఎలిజిబుల్ డీటెయిల్స్ డిగ్రీ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అనమాట సో ఇక్కడ చూసుకుంటే వాళ్ళు డిగ్రీ లెవెల్లో ఫస్ట్ ఇయర్ కానీ లేదా సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కానీ ఎలిజిబుల్ అవుతారు అనమాట లాటర్ లెంట్ ఇచ్చిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఆ తర్వాత థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవడానికి కుదరదు అనమాట ఇన్ కేస్ ముందే అప్లై చేసుకుంటే వాళ్ళు రిన్యుల్ చేసుకోవచ్చు బట్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ లో అప్లై చేసుకోవడం కుదరదు ఇక వాళ్ళ యొక్క ఫ్యామిలీలో మాక్సిమం టూ గర్ల్స్ ఉండాలి అంతకంటే ఎక్కువ ఉండకూడదు ఒకవేళ తక్కువ ఉన్నా ఎలిజిబుల్ అవుతారు మాక్సిమం కంటే టూ గర్ల్స్ కంటే ఎక్కువ ఉన్నారంటే వాళ్ళు ఈ స్కాలర్షిప్ కి నాట్ ఎలిజిబుల్ అనమాట వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ కనుక చూసుకుంటే పర్ యానం ఎయిట్ ల్యాక్స్ కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట దానికి ప్రూఫ్ గా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి ఇది డిగ్రీ వాళ్ళకి ఎలిజిబిలిటీస్ నెక్స్ట్ ఇక డిప్లొమా వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీస్ కనుక చూసుకుంటే సేమ్ వాళ్ళకు కూడా ఈ విధంగా ఉంటది ఫస్ట్ ఇయర్ డిప్లొమా లెవెల్లో కానీ సెకండ్ ఇయర్ డిప్లొమా లెవెల్లో ఉన్న వాళ్ళు చదువుతున్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు వాళ్ళకు కూడా ఫ్యామిలీలో టూ గర్ల్స్ కంటే ఎక్కువ ఉండకూడదు ఒకవేళ సింగిల్ గర్ల్ ఉన్న ఎలిజిబుల్ అవుతారు వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ కూడా పర్ పర్యానీ ఎయిట్ ల్యాక్స్ కంటే ఎక్కువ ఉండకూడదు దానికి సంబంధించి వాల్యూడ్ ఇన్కమ్ ప్రూఫ్ సర్టిఫికేట్ ఉండాలన్నమాట సో ఇవి తేడా ఉంటది డిగ్రీ డిప్లొమా లెవెల్ వాళ్ళకి మాక్సిమం ఎలిజిబిలిటీస్ లోనే తేడా ఉంటది మిగతా స్కాలర్షిప్ డీటెయిల్స్ అమౌంట్ ప్రొసీజర్ అంతా ఈక్వల్ ఉంటది ఇక నెంబర్ ఆఫ్ స్కాలర్షిప్స్ ఈ డిగ్రీ లెవెల్లో చూసుకుంటే మొత్తం ఫైవ్ థౌజండ్ మెంబర్స్ ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట మొత్తం ఆల్ ఇండియాలో ఫైవ్ థౌజండ్ మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు అందులో స్టేట్ వైజ్గా కొంతమందికి ఇప్పుడు స మన ఆంధ్రప్రదేశ్కి డిగ్రీ లెవెల్ డిగ్రీ కోర్స్ మీద ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ గర్ల్స్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేస్తారు ఆ తెలంగాణలో ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ గర్ల్స్ స్టూడెంట్స్ డిగ్రీ గర్ల్స్ స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ డిప్లొమా వాళ్ళనైతే డిప్లొమా గర్ల్స్ స్టూడెంట్స్ని వాళ్ళకు కూడా సేమ్ ఇండియా వైడ్ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ గర్ల్స్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్లో త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ డిగ్రీ డిప్లొమో డిప్లమో గర్ల్ స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది తెలంగాణలో డిప్లొమో చదువుతున్న టూ నాట్ సిక్స్ అంటే టూ హండ్రెడ్ అండ్ సిక్స్ డిప్లమో స్టూడెంట్స్ గర్ల్స్ స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట సో ఈ విధంగా అనేది ఉంటుంది అనమాట వాళ్ళ యొక్క స్కాలర్షిప్ అనేది అమౌంట్ కనుక చూసుకుంటే డిగ్రీ లెవెల్లో కానీ డిప్లొమా లెవెల్లో చదువుతున్న వాళ్ళకి సేమ్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అంటే ఫిఫ్టీకి యాభై వేల రూపాయలు అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది పర్ ఇయర్ అనమాట పర్ ఇయర్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు డిప్లొమా చదువుతుంటే డిప్లొమా ఫస్ట్ ఇయర్లో అప్లై చేసుకుంటే త్రీ ఇయర్స్ అవ్వడం జరుగుతుంది ఒకవేళ డిప్లొమా సెకండ్ ఇయర్లో జా చేసుకుంటే టూ ఇయర్స్ ఇవ్వడం జరుగుతుంది లేదు మీరు డిగ్రీలో చూసుకుంటే డిగ్రీలో ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయితే ఫోర్ ఇయర్స్ ఇవ్వడం జరుగుతుంది డిగ్రీ లెవెల్ అంటే కేవలం డిగ్రీ స్టూడెంట్స్ అయితే కాదు బీటెక్ చదువుతున్న వాళ్ళు కానీ లేదా అదర్ కోర్సెస్ చేస్తున్న వాళ్ళు కానీ సో వాళ్ళు కూడా ఎలిజిబులే సో ఒకవేళ డిగ్రీలో చదువుతుంటే డిగ్రీ నుంచి ఫోర్ ఇయర్స్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ డిగ్రీ సెకండ్ ఇయర్లో అప్లై చేసుకుంటే అప్పుడు నుంచి త్రీ ఇయర్స్ ఇవ్వడం జరుగుతున్నమాట ఆ తర్వాత థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వాళ్ళు అప్లై చేసుకుంటే నాట్ ఎలిజిబుల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓకేనా ఇక మోడ్ ఆఫ్ పేమెంట్ చూసుకుంటే ఈ స్కాలర్షిప్ కి సెలెక్ట్ అయిన వాళ్ళకి అమౌంట్ డిబిటి అంటే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అనమాట ఓకే ప్రొసీజర్ ఆఫ్ అప్లైయింగ్ నేను చెప్పాను ఆ వీడియో యొక్క లింక్ పార్ట్ టూ నేను ఇదే అనమాట ఈ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చింటాను ఒకసారి చూడండి ఇక సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే ఏఐసిటి అప్రూవ్ చేసిన ఇన్స్టిట్యూట్ లో ఉండాలి ప్రీవియస్ కోర్సుల్లో కోర్సెస్ లో లైక్ ఇప్పుడు డిప్లొమా చేసే వాళ్ళంటే అంతకు ముందు ప్రీవియస్ కోర్స్ ఏదో తెలిసి ఉంటుంది కదా టెన్త్ కానీ లేదు ఇక డిగ్రీ చేస్తున్న వాళ్ళు డిగ్రీ చేస్తున్న వాళ్ళు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినట్లేదు సో అందులో బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళు అనమాట సో అందులో మెరిట్ లిస్ట్ తీస్తారు ఆ తర్వాత మెరిట్ లిస్ట్ చూస్తారు అదే విధంగా మీకు స్కాలర్షిప్ అనేది టూ స్టేజ్ గా వెరిఫికేషన్ జరుగుతుంది ఫస్ట్ మీరు స్కాలర్షిప్ అప్లికేషన్ ని ఫిల్ చేయగానే ఆ ఫామ్ ని ఎవరు అప్లై చేస్తారు అంటే మీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు ఆ తర్వాత హయ్యర్ ఆ తర్వాత ఎన్ఎస్పి అంటే ఆ పోర్టల్ వాళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత మీకు సెలక్షన్ లిస్ట్ లో పెట్టడం జరుగుతుంది అనమాట ఓకేనా ఇవి అనేది రిజర్వేషన్ రిన్యూవల్స్ అనమాట మీరు స్కిప్ యూస్ చేసి చూడొచ్చు ఇవి నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకేనా ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చేసి జాగ్రత్తగా చెప్తాను నేను ఇందులో మీరు కూడా చూడండి ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా యూజ్బుల్ అనమాట టర్మ్స్ అండ్ కండిషన్స్ కనుక చూసుకుంటే మీరు డిగ్రీ లెవెల్ కోర్సులో ఎంటర్ అయ్యేటప్పుడు అంటే ఇంటర్మీడియట్ కానీ డిప్లొమో కానీ కంప్లీట్ అయ్యి డిగ్రీ లెవెల్ కోర్స్లో కానీ బీటెక్ లెవెల్ లో కోర్సులో కానీ ఎంటర్ అయ్యేటప్పుడు ఎటువంటి గ్యాప్ అనేది ఉండకూడదు ఒకవేళ ఉంటే టూ ఇయర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట ఓకేనా ఒకవేళ అలా ఉంటే మీరు ఈ స్కాలర్షిప్ కి నాట్ ఎలిజిబుల్ అనమాట అదేవిధంగా ఈ స్కాలర్షిప్ అనేది నేషనల్ ఈ స్కాలర్షిప్ అనేది మీరు అప్లై చేసుకోవాలి వన్స్ ఇయర్ ఒకసారి పడుతుంది అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఒకసారి ఈ నేషనల్ స్కాలర్షిప్ అనేది మీరు ఈ ప్రగతి స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలంటే నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి దాన్ని షార్ట్ ఫామ్ లో ఎన్ఎస్పి అని అంటారు అనమాట అది గవర్నమెంట్ కి సంబంధించిన వెబ్సైటే ఈ స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తుంది కూడా గవర్నమెంటే ఓకేనా ఈ ఎన్ఎస్పిలో ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అవ్వాలి రిజిస్ట్రేషన్ అయిన తర్వాతనే అప్లికేషన్ ఫామ్ని ని ఫిల్ చేసుకుంటూ అవ్వాలి ఒక్కసారి రిజిస్ట్రేషన్ అవుతే చాలు నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కి జస్ట్ అప్లికేషన్ ని ఒకసారి ఫిల్ చేస్తారు ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ కి రిన్యువల్ చేస్తే సరిపోతుంది అనమాట ఓకేనా ఇక ఆ తర్వాత ఇంకా ఏంటంటే ఈ స్కాలర్షిప్ ని అప్లై చేసేవాడు మీరు అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేస్తుంటారు ఇన్ కేస్ మీరు ఏదైనా ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఏదైనా మీరు ఎంటర్ డీటెయిల్స్ అనేది మెయిన్ డీటెయిల్స్ ఎంటర్ చేయకోకుండా అలాగే ఖాళీ పెడితే మీ స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్ ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట ఓకేనా ఇక్కడ చూడండి ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ఈ స్కాలర్షిప్ మీరు అప్లికేషన్ చేసింటారు మీరు స్కాలర్షిప్ ని సబ్మిట్ చేసిన తర్వాత మీరు స్కాలర్షిప్ పొందింటారు సెలెక్ట్ అయి మళ్ళీ ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా మీరు అప్లై చేయాలి అన్నప్పుడు రిన్యూవల్ చేసుకుంటే సరిపోతుంది రిన్యూవల్ చేసేటప్పుడు ఇన్ కేస్ క్యాండిడేట్ ఫెయిల్ అయినా కానీ డ్రాప్ అవుట్ డ్రాప్ అవుట్ అయినా కానీ అతనికి స్కాలర్షిప్ అనేది ఇవ్వదన్నమాట ప్రగతి స్కాలర్షిప్ ఓకేనా ఆ తర్వాత ఈ స్కాలర్షిప్ని మీరు పొందాలంటే మీరు ఇంతకు ముందు ఏ స్కాలర్షిప్ని పొందకూడదు చదువుతున్నప్పుడు కూడా పొందకూడదు అనమాట అవి ప్రైవేట్ స్కాలర్షిప్స్ కానీ ఏ స్కాలర్షిప్స్ కానీ లైక్ స్కాలర్షిప్స్ అసిస్టెంట్ అమోల్మెంట్స్ సాలరీ అండ్ ఎక్సెట్రా ఇన్ కేసు అవి మీరు పొందుతున్నట్లయితే ఈ స్కాలర్షిప్ ప్రగతి స్కాలర్షిప్ అనేది రాదు అనమాట ఈ మీరు స్కాలర్షిప్కి ఒకవేళ సెలెక్ట్ అయినా మీరు అటువంటి స్కాలర్షిప్స్కి పొందుతున్నారు అనుకో ఏఐసిటి వాళ్ళ ఆధ్వర్యంలో ఇదంతా ఆ గైడ్ గైడ్ లైన్స్ జరుగుతుంటారనమాట మానిటైజ్ చేయబడుతుంటారు మీకు మీరు ఎవరైతే అప్లై చేసుకుంటారు కదా ఆ అప్లికెంట్ ని మానిటైజ్ చేయబడి జరుగుతుంది సో మీరు స్కాలర్షిప్ ఇంకా ఏమైనా తీసుకుంటున్నారా లేదా ఇదే స్కాలర్షిప్ ని పొందుతున్నారా అవన్నీ మానిటైజ్ చేయబడుతుంది అనమాట ఆ తర్వాత మీ యొక్క పర్సంటేజ్ అనేది ఇప్పుడు అంటే సిజిపిఏ లో ఇస్తున్నాడు సో చాలా వరకు మన స్టేట్స్ లో సీజీపీఏ నే ఇస్తున్నాడు బయట స్టేట్ లో కొన్ని స్టేట్స్ లో మాత్రమే సిజిపిఏ అమలులో ఉంది బట్ మిగతా వాళ్ళని మార్క్స్ ఇస్తున్నమాట సో ఇది కొద్ది ఇబ్బంది ఉంది కాబట్టి సిజిపిఎ మార్క్స్ లో ఉన్న వాళ్ళు పర్సంటేజ్ లేక చేంజ్ చేసుకోవాలన్నమాట పర్సంటేజ్లకు చేంజ్ చేసుకొని అక్కడ మీరు డేటా డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది ఇన్ కేస్ మీకు మార్క్స్ ప్లస్ సీజేపీలో ఉంటే మీరు మార్క్స్లోనే మాత్రమే ఎంటర్ చేయండి సీజేపీలో ఎంటర్ చేయకండి ఓకేనా ఇన్ కేస్ మీకు ఈ విధంగా ఉందనుకోండి నైన్ ఫైవ్ గ్రేడ్ పాయింట్స్ ఇచ్చారు సపోజ్ ఏ వన్ ఏ టూ బీ వన్ బి టూ అనే గ్రేడ్ పాయింట్స్ అనమాట అవి అంటే ఇప్పుడు ఏ వన్ అనేది మ్యాథ్స్ సబ్జెక్టు ఏ టూ అనేది ఏ వన్ అనేది తెలుగు సబ్జెక్టు ఏ టూ అనేది బీ ఏ టూ అనేది హిందీ సబ్జెక్టు బి వన్ అనేది మ్యాథ్స్ ఇంగ్లీషు బీ టూ అనేది మ్యాథ్స్ అండ్ కోర్స్ సపోజ్ డిగ్రీలో ఈ విధంగా ఉండదు మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఏ వన్ గ్రేడ్ అంటే ఇప్పుడు మనకి స్కూల్ డేస్లో ప్రోగ్రెస్లో ఈ విధంగా ఉండేది నైన్ పాయింట్ నుంచి టెన్ పాయింట్స్ వచ్చిన వాళ్ళకి ఏ వన్ ఆ తర్వాత ఎయిటీ ఫైవ్ పాయింట్ నుంచి నైన్ పాయింట్ వచ్చిన వాళ్ళకి ఏ టూ ఆ తర్వాత బీ వన్ వచ్చిన వాళ్ళకి సెవెన్ పాయింట్ ఫైవ్ నుంచి ఎయిట్ పాయింట్ ఫైవ్ వచ్చిన వాళ్ళకి బీ బీవన్ బీటు వచ్చిన వాళ్ళకి సిక్స్ పాయింట్ ఫైవ్ నుంచి సెవెన్ పాయింట్ ఫైవ్కి ఈ రేంజ్ మధ్యలో వచ్చిన వాళ్ళకి ఈ గ్రేడ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట సో మీరు అలాగా వేసుకొని ఆ యొక్క మార్క్స్ మీకు ఒక అను అవగాహన ఉంటుంది కదా వాటిని అన్నింటినీ మీరు అలా ఇచ్చిన ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ యొక్క మార్క్స్ ని ప్లస్ చేసుకొని ఏ వన్ ప్లస్ ఏ టూ ప్లస్ బి వన్ ప్లస్ బి టూ బై డివైడెడ్ బై ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో బట్ అన్ని సబ్జెక్ట్స్ యొక్క డివైడెడ్ ఇక్కడ ఫోర్ ఉన్నాయి కాబట్టి ఫోర్ అని డివైడ్ చేసి క్యాల్కులేట్ చేసుకొని అప్పుడు మీకు సిజీపీ వస్తుంది ఆ సీజీపీని మళ్ళీ మీరు పర్సంటేజ్ లకు చేంజ్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఈ విధంగా మీరు పర్సంటేజ్ లైక్ చేంజ్ చేసుకోవాలి ఉంటుంది ఎందుకంటే ని మరి పెద్ద ప్రాసెస్ ఉంటుంది వాళ్ళు చేయడానికి అందుకనే ఓకేనా ఇక ఇదేంటంటే మీరు ఈ స్కాలర్షిప్ కి అప్లై చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేసుకున్న తర్వాత మీకు స్కీమ్ అప్లై అవుతుంది ఆ స్కీమ్ ప్రగతి స్కాలర్షిప్ స్కీమ్ అనేది అప్లై అవుతుంది అనమాట ఓకేనా ఆ స్క మీరు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం డీటెయిల్స్ అనేది చాలా క్లియర్ గా ఇవ్వాలి ఇన్ కేస్ మీరు ఏ డీటెయిల్స్ మిస్టేక్ అయినా ఈ స్కాలర్షిప్ ఈ ప్రగతి స్కాలర్షిప్ స్కీమ్ అప్లై అవ్వదు కొన్నిసార్లు వేరే స్కీమ్ అప్లై అవుతుంది మరి కొన్నిసార్లు అస్సలు ఏ స్కీమ్ అప్లై అవ్వదు సో మీరు ఇచ్చే డీటెయిల్స్ అనేది అది కూడా ఇన్ కేస్ మీరు ఏ స్కీమ్ అప్లై కాలంటే మీరు ఆల్రెడీ ఏదైనా స్కాలర్షిప్ సెలెక్ట్ అయింటారు లేదంటే మీకు ఇచ్చిన డీటెయిల్స్ కి ఏ స్కాలర్షిప్ సూటబుల్ అయి ఉండదు అదే అందుకే స్కీమ్ అనేది అప్లై అయ్యి ఉండదు అనమాట ప్రగతి స్కాలర్షిప్ కి మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది మీరు ఏఐసిటి వెబ్సైట్ ఉంటుంది అనమాట ఏఐసిటి వెబ్ పోర్టల్లోకి వెళ్ళేసి మీరు చెక్ చేసుకోవచ్చు అక్కడ అనేది వాళ్ళు ప్రగతి స్కాలర్షిప్ కి సెలెక్ట్ అయిన వాళ్ళ యొక్క స్టేటస్ అనేది అక్కడ పొందపరుస్తారన్నమాట సపోజ్ ఈ రోజు వాళ్ళు అక్కడ అప్లై ఉంచారనుకోండి అప్లోడ్ చేశారనుకోండి ఆ డీటెయిల్స్ విత్ ఇన్ వన్ మంత్ లోగా మళ్ళీ దాన్ని తీసేయడం జరుగుతుంది అనమాట సో మీరు అలాగ చేసింటే వెళ్ళి ఏఐసిటి వెబ్ పోర్టల్లో వెళ్ళి చెక్ చేసుకుంటండి ఓకేనా ఇక నెక్స్ట్ మీరు సెలెక్ట్ అయినా కూడా మీకు స్కాలర్షిప్ అమౌంట్ రాలేదంటే దానికి కారణం మీరు ఇచ్చిన అకౌంట్ నెంబర్ రాంగ్ అయి ఉండాలి లేదంటే ఇన్వాలిడ్ అయి ఉండాలి సో అది కారణం ఏంటి అది మీరు సెలెక్ట్ అయినా కానీ స్కాలర్షిప్ అమౌంట్ పడ్డానికి పడకపోవడానికి కారణం ఓకేనా ఈ వీడియోకి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ లో టెస్ట్ చేయండి లేదంటే మీకు ఇంకా మరింత హెల్ప్ డెస్క్ ఉంది ఇక్కడ ఇక్కడ సంబంధించి ఎన్ఎస్పిలో హెల్ప్ డెస్క్ ఉందనమాట వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు ఏదైనా మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు వీళ్ళకి కాంటాక్ట్ అయ్యి సాల్వ్ చేసుకోవచ్చు అనమాట సో ఈ స్కాలర్షిప్ లాస్ట్ డేట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది నవంబర్ థర్టీ కంప్లీట్ అవ్వడం జరిగింది సేమ్ మీరు టెక్నికల్ వాళ్ళకి టెక్నికల్ డిగ్రీ వాళ్ళకి కానీ టెక్నికల్ డిప్లొమా వాళ్ళ టెక్నికల్ డిప్లొమా అంటే ఓన్లీ డిప్లొమా టెక్నికల్ డిగ్రీ అంటే బీటెక్ కానీ ఆ తర్వాత టెక్నికల్ కోర్సెస్ ఏమి ఉంటాయి వాళ్ళు వస్తా డిగ్రీ బీటెక్ ఎక్సెట్రా వంటి కోర్సెస్ ఇవనేది వెరిఫికేషన్ ప్రాసెస్ ఈ డేట్స్ లో జరుగుతుందన్నమాట ఇన్ కేస్ డేట్స్ ఎక్స్టెండ్ అయితే నేను ఇన్ఫార్మ్ చేస్తాను ఓకేనా ఈ వీడియోకి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో టెస్ట్ చేయండి మీ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ